మిరప, టమేటా, పుచ్చకాయలు, పొట్లకాయ, దోసకాయలు, బీన్స్ మరియు ఇతర పంటలు అనేక రకాల వైరస్కి గురి అవుతాయి. ఇవి పంటను నాశనం చేస్తాయి మరియు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. మిర్చి పంటను బాధపరిచే వ్యాధుల్లో వైరస్ వ్యాధి కూడా ఒక ముఖ్యమైనది. ఈ వైరస్ రోగాన్ని బొబ్బరాని, గుబ్బ, గజ్జి ఆకుముడత, ఆకుముడత అనేక పేర్లతో పిలుస్తారు. మొజాయిక్ వైరస్ వ్యాధి. పెరిగే ఆకులు లేత పచ్చ మరియు ముదురు పచ్చ రంగు రెండు రంగులతో కూడిన ఆకారం లేకపోగా చాలా పలచగా మారిపోవడం. లీఫ్ కర్ లేదా ఆకుముడత వైరస్. టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ రోగాలు టమాటోలో మిర్చి మరియు క్యాప్సికం పంటల్ని ఎక్కువగా బాధిస్తాయి. మొజాయిక్ వైరస్ వ్యాధి తీగజాతి పంటలైన దోస, పుచ్చ, మస్కుమినల్లోను, కాకర, సోర పంటల్ని కూడా వ్యాపిస్తోంది. ద్విదళ ధాన్య పంటల్లో మొజాయిక్ వైరస్ వ్యాధి ఎక్కువగా బాధిస్తుంది. బీన్స్ కామన్ మొజాయిక్ వైరస్ మరియు బీన్స్ గోల్డెన్ మొజాయిక్ వైరస్ రోగాలు పప్పుల పంటల్ని బాధించే వైరస్ వ్యాధులు. బొప్పాయి పంటలో కనిపించే ముఖ్య వైరస్ వ్యాధులైతే ఆకుముడత లేదా లీఫ్ కర్ల్, మొజాయిక్ వైరస్ మరియు పపాయ రింగ్ స్పాట్ వైరస్. పైన చూసిన వైరస్ వ్యాధులను నియంత్రించడానికి రైతులు ఔషధ మూలికలతో తయారు చేసిన బీబైండ్ అనే మందును వైరస్ తెగులున్న పంటల ఆకులపైన పిచికారీ చేయవచ్చు. ఈ మందు వాడిన తర్వాత వైరస్ తెగులతో బాధపడుతున్న మొక్కల్లో వైరస్ ఎక్కువవడం అరికట్టడంతో పాటు రోగ లక్షణాలు తగ్గిపోతాయి. వైరస్ తెగుల వల్ల వచ్చే పూత రాలడం, కాయ అవ్వకపోవడం, ఆకులు కాలిపోవడం, రాలిపోవడం మరియు ఇతర వైరస్ రోగ లక్షణాలు ఆగిపోయి మొక్కల్లో కొత్త పెరుగుదల కనిపిస్తుంది. బీబైండ్ మొక్కలు ఉండే వైరస్ కణాలని ఏదో ఒక రకంగా కట్టివేసి లేదా బంధించి దాన్ని ఎక్కువ అవ్వకుండా ఆపివేస్తుంది. బీబైండ్ మందు వైరస్ వ్యాధి వచ్చిన పంటలకి మరియు వైరస్ వ్యాధి రాగల పంటలకి ఉపయోగించవచ్చు. అంటే వైరస్ తెగుళ్లు వ్యాపించకముందే బీబైండ్ వల్ల పంటలకి మరియు పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. బీబైండ్ మందు మీరు మీ పంటలకి వాడాలంటే ఆన్లైన్లో మీ మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ద్వారా కనుక్కోవచ్చు మరియు కొనుక్కోవచ్చు. మీ మొబైల్ లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ తెరవండి. BigHaat.comలోకి వెళ్ళి వీక్షించండి. BigHaat.comలో సెర్చ్ ట్యాబ్లో వెళ్ళి బీబైండ్ అని టైప్ చేయండి. బీబైండ్ మందు వివరాలు కనపడతాయి. మీకు ఎంత కావాలి అనేది నమోదించి కార్ట్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు కార్ట్లోకి వెళ్ళి మీ ఆర్డర్ని వీక్షించండి. కొనడానికి చెక్అవుట్ బటన్ నొక్కండి. మీ వ్యక్తిగత వివరాలను తెలియజేయండి మరియు మీ షిప్పింగ్ని ముందుకు కొనసాగించండి. అమౌంట్ చెల్లింపును చేయడానికి ముందుకు సాగండి. మీ అమౌంట్ చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి మరియు మీ ఆర్డర్ కొనుగోలు పూర్తి చేయండి. మీరు కొన్న ఆర్డర్ గురించి వివరాలు మీరు నమోదించిన మొబైల్ ఫోన్లో మెసేజ్ మరియు కాల్ ద్వారా అందుతాయి.